సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం సార్. అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు, మరి నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు, కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష? అధ్యక్ష ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష మొన్న ఈ మధ్య సీతారామ పంపు లాంచ్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు, 8,000 కోట్ల రూపాయలు సీతారామ మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష? దేవాదుల మీద 6,000 కోట్లు, ఇవాళ దేవాదుల 300 రోజులు నడిచే విధంగా కట్టిన సమ్మక్క బ్యారేజ్ మీద 2,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో 94,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద 27,000 కోట్లు, తుమ్మిల్లా భక్తరామదాసు ప్రాజెక్టులను అగ్రగా వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్ళిచ్చింది నిజం కాదా? ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో మా 10 ఏళ్ల కాలంలో 8,200 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా? 321 కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్డు, 382 బ్రిడ్జులు, దేవాలయాలు యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద 2,800 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా? రైతు బంధు మీద 72,000 కోట్లు ఇచ్చాం, రైతు బీమాకు 6,800 కోట్లు, రైతు రుణమాఫీ మీద 28,000 కోట్లు, రైతులకు ఉచిత కరెంటు మీద 61,000 కోట్లు, గొర్రెల పంపిణీకి 5,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు 61,000 కోట్లు. మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్,